మనం ఒక ఇప్పుడు పొటాటో బాయిల్డ్ ఎగ్ కర్రీ నేర్చుకుందాం. దానికి కావాల్సిన పదార్థాలు పొటాటో, ఆలు బాయిల్ చేసి కట్ చేసి పెట్టుకుందాం, ఎగ్స్ బాయిల్ చేసి ఫ్రై చేసి పెట్టుకుందాం, ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకుందాం, కారం ఉప్పు నువ్వులు పల్లీలు వేయించి ఫ్రై చేసి పెట్టుకుందాం. పౌడర్ చేశాను, గరం మసాలా పసుపు ధనియాల పొడి చింతపండు పులుసు అల్లం పేస్ట్ ఆయిల్. ఇప్పుడు ప్రొసీజర్ ఏంటో తెలుసుకుందాం. చేసి ప్యాన్ పెట్టుకొని 3 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. అది హీట్ అయ్యాక ఆనియన్స్ పచ్చిమిర్చి అన్నీ కలిపి వేసేస్తాను. ఇది బాగా గోల్డెన్ కలర్ వచ్చేటట్టు దీన్ని ఫ్రై చేయాలి. ఇప్పుడు గోల్డెన్ కలర్ వచ్చే వరకు కొంచెం వేగండి. ఫ్రై చేయాలంటే కొంచెం అల్లం పేస్ట్ కొంచెం జస్ట్ కొంచెం ఇది కూడా కొంచెం వాసన పోవాలి స్మెల్లో. తర్వాత ఆలు ఆల్రెడీ బాయిల్ చేశాను, కొంచెం స్మాష్ చేశాను కొంచెం, ఎందుకంటే కొంచెం గ్రేవీ ఉంటుందన్నమాట అందుకని. కొంచెం ఇట్లా ఫ్రై అయ్యాక దీంట్లో కొంచెం సాల్ట్ తగినంత చూసుకొని మీరు వేసుకోండి, నేను సరిపడా వేసుకున్నా. నెక్స్ట్ కొంచెం పసుపు, ఒకసారి తిప్పుకొని తర్వాత కొంచెం కారం వేసుకుందాం సరిపడా. పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి చూసి వేసుకోండి, ఇది కొంచెం బాగా కలర్ ఉన్నది. తినే దాన్ని బట్టి వేసుకోండి కలర్ కారం. కారం వేసిన తర్వాత కొంచెం వాటర్ పోద్దాం, అనేది గ్రేవీగా చేయాలి కదా అందుకనే కొంచెం వాటర్ పోద్దాం. నేను చిన్న గ్లాస్ పోసాను, ఇంకొన్ని పోద్దాం. కొన్ని వాటర్ పోసాక కొంచెం ఉడకనిద్దాం. ఆల్రెడీ బాయిల్ అయినాయి కాబట్టి పొటాటోస్ కొంచెం సేపు ఉడితే అవన్నీ కారం ఉప్పు అంతా కూడా దానికి ఆలుకి పడుతుంది అన్నమాట. మూత పెట్టుకొని కొంతసేపు ఒక 5 మినిట్స్ కొంచెం 5 మినిట్స్ ఉడకనుంటాం. తర్వాత కొంచెం దగ్గర పడుతుంది కదా, తర్వాత కొంచెం చింతపండు పులుసు తీసి పెట్టాను నేను ఆల్రెడీ, ఇది కొంచెం పోస్తున్నా. ఇది కూడా కొంచెం ఒక్క 2 మినిట్స్ బాయిల్ అయ్యాక ఒక 2 మినిట్స్ చూడండి మంచిగా బాయిల్ అవుతుంది, ఇట్లా బబుల్స్ అన్నీ వస్తున్నాయి పైకి చూడండి. అయిపోయింది. ఇంకా కొంచెం పల్లీలు నువ్వులు వేయించి పౌడర్ చేసుకున్నా కదా, అది ఒక 3 స్పూన్స్ వేసుకుందాం పేస్ట్ కోసం. బాగుంటుంది. ఇది ఒకసారి బాగా తిప్పుకోవాలి. తర్వాత
కొంచెం ధనియాల పౌడర్ కూడా వేసుకుందాం. కొంచెం టేస్ట్ బాగుంటుంది ధనియాల. ఇది కూడా కొంచెం బాగా కలిసేటట్టు మొత్తం తిప్పేసి లాస్ట్లో గరం మసాలా కొంచెం జస్ట్ అది కూడా మొత్తం కలిసేటట్టు తిప్పుకున్నాం బాగా. తిప్పుకున్నాక ఇంక ఇందులో బాయిల్ ఎగ్స్ వేసుకోవాలి కానీ నేను ఫైవ్ బాయిల్ ఎగ్స్ వేసుకోవాలి లాస్ట్లో. ఇవి కూడా కొంచెం ఇట్లా దీంట్లో కొంచెం ఒక్క 2 మినిట్స్ ఉంటే ఇవి కూడా మసాలా అంతా దీనిలోకి పడుతుంది అప్పుడు బాగుంటుంది. నేను 5x తీసుకున్నాను. పొటాటో కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఒక స్టవ్ ఆపేసి ఒక బౌల్లోకి తీసుకుందాం. చూడండి కర్రీ ఎంత సూపర్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. పొటాటో ఎగ్ కర్రీ రెడీ అయింది. మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ వెరీ మచ్.